Saints, greetings in Jesus' name. My name is Gulshan. I'm the son of Pastor Kogila Praveen. ఈరోజు దేవుడి వాక్యాన్ని మీతో షేర్ చేయడానికి వచ్చాను. ఇది నా మొదటి వీడియో. ప్రొవర్బ్స్ 6:6. గో టు ద యాన్స్ ఓ స్ట్రగుల్, అబ్జర్వ్ హర్ వేస్ అండ్ వైజ్. బీ వైజ్ విచ్ హ్యావ్ నో చీఫ్ ఆఫీసర్ ఆర్ రూలర్. ప్రిపేర్ హర్ ఫుడ్ ఇన్ ద సమ్మర్ అండ్ గ్యాదర్స్ హర్ ప్రొవిజన్ ఇన్ ద హార్వెస్ట్. హౌ లాంగ్ విల్ యూ లై డౌన్ ఓ స్ట్రగుల్? When will you arise from your sleep? ఇప్పుడు మనము మనకి అన్ని రూల్స్ ఉన్నాయి, కానీ ఆన్సర్కి రూల్స్ కానీ లీడర్స్ కానీ ఎవరు లేరు. కానీ అవి మాత్రం లేచి నిద్రలోంచి లేచి అన్ని పనులు సమ్మర్లోనే వింటర్ కోసం కష్టపడి పనిచేస్తాయి. కానీ మనకి ఇన్ని రూల్స్ ఉన్నా కూడా మనం 5 మినిట్స్ 2 మినిట్స్ లేద్దాంలే అని అలారంలు ఆఫ్ చేసి పడుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఆన్స్ మాత్రం ఫ్యూచర్ కోసం కష్టపడుతున్నాయి. వాటికి చీఫ్ కానీ లీడర్ కానీ ఎవరు లేరు. కానీ ఫుడ్ని సమ్మర్లో గ్యాదర్ చేసుకుంటే వింటర్లో యూస్ చేసేలాగా వర్క్ చేయాలా. ఇప్పుడు మొన్న 6 డేసే కురుస్తుంది కదా, 7th డే కూడా 6th డేలోనే కురుస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళైతే ఎలా అయితే 2 రోజులకి సరిపోయేంత మన్నా తీసుకుంటారు, అలాగే యాన్స్ కూడా వింటర్ కోసం సమ్మర్లోనే కలెక్ట్ చేసుకుంటాయి ఫుడ్ని. మనం కూడా అలా ఫ్యూచర్ కోసం కష్టపడి మన ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవాల. రోజు మార్నింగ్ 5 o'clock లేచి రన్నింగ్ కానీ జాగింగ్ కానీ వెళ్ళాలి. నేనైతే స్కేటింగ్కి వెళ్తాను, 7కి వచ్చి మళ్ళీ కీబోర్డ్ క్లాసెస్కి వెళ్తాను, కీబోర్డ్ క్లాస్కి వెళ్తాను. మీరు ఎన్ని గంటలు లేస్తున్నారు రోజు, 9 కా 10 కా కామెంట్ చేయండి. సోమరితనం ఉండకూడదు, లేజినెస్ ఉండకూడదు. మన లైఫ్లో మనం ఎప్పుడు కష్టపడితేనే ఉండాలి, బద్ధకంగా ఉండకుండా ఎప్పుడూ ఆన్స్ లాగా మనం పనిచేస్తూ ఉండాలి. వాటికి రూల్స్ లేవు, చీఫ్ లేరు, ఎవరు లేరు, బాస్ కూడా ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం ఫ్యూచర్ కోసం కష్టపడతాయి. మనం కూడా అలా ఫ్యూచర్ కోసం కష్టపడాలి. ఉదయాన్నే లేచి ప్రేయర్ చేసుకోవాలి, రోజు బైబిల్ చదువుకోవాలా, ప్రేయర్ చేసుకోవాలి, నైట్ పడుకునేటప్పుడు ప్రేయర్ చేసుకోవాలి, మార్నింగ్ లేచేటప్పుడు ప్రేయర్ చేసుకోవాలి. దేవుని విషయంలో ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. యాన్స్ లాగా మనం కూడా బాగా కష్టపడాలి. వెన్ విల్ యూ అరైజ్ ఫ్రమ్ యువర్ స్లీప్? ఇప్పుడు మీరు ఎప్పుడైతే నిద్ర నుంచి లేచి స్ట్రగుల్ పడుతున్నాయి కదా, మీరు కూడా అలా కష్టపడాలి. ఎప్పుడు బద్ధకంగా 5 మినిట్స్ పడుకుందాంలే అని 10కి లేస్తుంటే ఇప్పటి నుంచి 5కి అలారం పెట్టుకొని లేయండి. లేయాలనుకున్నప్పుడు లేచి బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని ఇంకా మీ వర్క్స్కి వెళ్ళండి. తర్వాత నైట్ పడుకునేటప్పుడు బైబిల్ చదివి ప్రేయర్ చేసుకొని పడుకోండి. రోజు 5 o'clock కానీ 6 లోపల మీరు లేచి ఏదైనా మీ వర్క్స్ కానీ ఏమైనా ఉంటే కనుక చేసుకోండి. బైబిల్ చదువుకున్న తర్వాత ఇవన్నీ చేయండి, మీ వర్క్స్ ఏమైనా ఉంటే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విల్ మీట్ నెక్స్ట్ టైం. గాడ్ బ్లెస్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్.